గుడ్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ అడుగుతున్నారు, అన్న మాది కిరాణం షాపు కానీ అది సరిగా నడవడం లేదు, అందుకని నేను మ్యాచింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను, సలహా చెప్పండి అని చెప్పేసి ఈ సిస్టర్ అడుగుతున్నారు. అంటే మ్యాచింగ్ సెంటర్ పెట్టాలి కానీ అది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, కిరాణం షాపు నుంచి మ్యాచింగ్ సెంటర్లోకి రావాలి అంటే కిరాణా షాప్కి వచ్చిన వాళ్ళు మ్యాచింగ్ సెంటర్కి రారు, మ్యాచింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళు కిరాణా షాప్కి రారన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఏదైనా షాప్ పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి, ఆ ఏరియా దానికి తగ్గట్టుకుందా. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని కొన్ని షాపులకి కొన్ని కొన్ని ఏరియాలు సెట్ అవుతాయన్నమాట. ఇప్పుడు స్కూల్ ఏరియా ఉంది, స్కూల్ ఏరియాలో ఏముంటుంది, పిల్లలు స్కూల్ ఏరియాలో ఎక్కువ తినేవి బుక్ స్టాల్స్ అవి పెడతారు. అలాగే ఇప్పుడు బంగారం షాపులు ఉన్నాయి, బంగారం షాపులలో ఏం పెడుతుంటారు, మొత్తం కూడా బంగారం కొట్లు అవి ఇవి పెడుతూ ఉంటారనమాట. అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క షాప్ అనేది ఉంటుంది. అలాగే మనం మ్యాచింగ్ సెంటర్ పెట్టాలి అంటే మన ఏరియాలో టైలర్స్ అన్న ఉండాలి, లేదంటే గుడ్డల షాపులు అంటే మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ అయినా లేకపోతే చీరలు అమ్ముకునే వాళ్ళైనా ఎవరైనా షాపులు ఉంటే టైలర్లు అన్న ఉంటే మ్యాచింగ్ సెంటర్ అనేది నడుస్తుంది. లేదు మనది మెయిన్ రోడ్డే మంచిగా పబ్లిక్ ఏరియానే బాగా తిరుగుతారు, మల్టీపర్పస్గా అన్ని షాపులు కలిసి ఉన్నాయంటే అలాంటి దగ్గర కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఒక షాప్కి సంబంధం ఉండదు. కొన్ని ఏరియాలలో చూడండి, కిరాణం ఇవన్నీ లైన్గా ఉంటాయి, అంటే పల్లెటూరులు కాకుండా ఇటు సిటీ కాకుండా అలాంటి ఊర్లలో అలా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏదైనా షాప్ పెట్టాలి అంటే ఒక నలుగురు పిల్ల, ఇప్పుడు మనకు మ్యాచింగ్ సెంటర్ అంటే ఓన్లీ ఆడవాళ్లే వస్తారు ఎక్కువగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఆడవాళ్ళు వచ్చే ఏరియానా కాదా, అది బాగా తిరుగుతారా, లేకపోతే ఆ ఏరియాలో ఏమైనా ఉందా అక్కడ, లేకపోతే వేరే దగ్గర ఏమైనా పెట్టుకోవాలి, ఇలాంటివి చిన్న చిన్నవి మనం చూసుకోవాలన్నమాట. చూసుకోకుండా తొందరపడి 1 లక్ష 2 లక్షలు వేస్ట్ చేసుకొని మనం మొత్తం కూడా డబ్బులు వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత నడవకపోతే మనం ఇబ్బంది పడాలన్నమాట. అదొకటి ఆలోచించుకోండి. ఇప్పుడు కిరాణం నడవట్లేదంటే, కిరాణమే నడవట్లేదంటే అక్కడ మీరున్న ప్లేస్లో జనాలు ఉన్నారో లేదో ఆలోచించాలి, లేదంటే మీకు పోటీగా ఎవరైనా కిరాణం పెట్టారో ఇవి కూడా చూసుకోవాలి. అలా కాకుండా కిరాణం నడుపుకుంటూనే మీకు కొద్ది గొప్ప టైలరింగ్ టచ్ ఉంటే అది చేసుకుంటూ మ్యాచింగ్ సెంటర్ పెట్టుకోండి. ఇవి మూడింటి మీద దాంట్లో 100, దీంట్లో 100 అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి కూడా మనం ఆలోచించుకోవాలి చిన్న చిన్నగా. ఇలా ఆలోచించుకుంటే పర్లేదు. లేదు నేను బాగా మంచిగా పెట్టాలి అనుకుంటున్నాను అంటే మీది మెయిన్ సెంటర్ ఉంటే మాత్రం, మ్యాచింగ్ సెంటర్ అంటే మీరు 10 లక్షలు పెట్టి తెచ్చినా కూడా మనకి కొంత సరుకు కొద్దిగానే ఉంటుంది, లాభం కూడా చాలా తక్కువ అండి మ్యాచింగ్ సెంటర్లలో. ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ ముక్క వచ్చేసి 350 రూపాయలు అలా పడుతుంది మనకి బ్లౌజ్ ముక్క వచ్చేసి. కానీ ఆ బ్లౌజ్ ముక్క 350 పెట్టి మనం కొనుక్కునే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఒక్కొక్కటి మనకి బాగా అంటే క్లాస్ పీస్ చాలా ఎక్కువగా ఉన్న పీస్ అలా మనకేంటంటే కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయన్నమాట. ఇంకా లైనింగ్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది, ఒక మొత్తం మీటర్ మీద 40 మీటర్ మీద ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి మనం 45 పెట్టి కొంటాం. అంటే ఒక మీటర్ తీసుకుంటే 5 రూపాయలు వస్తాయి, 2 మీటర్లు తీసుకుంటే 10 వస్తాయి, ఒక ఫాలం కుంటే 2 రూపాయలు వస్తాయి. అలా మ్యాచింగ్ సెంటర్ అంటే చాలా తక్కువ ఉంటుందన్నమాట. మనం పెట్టుబడి ఎక్కువగా పెట్టాలి, లాభం అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆలోచించండి, మ్యాచింగ్ సెంటర్ అయినా ఒక డ్రెస్ మెటీరియల్ అయినా కానీ చీరలు అమ్మండి. చీరలలో ఏంటంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట లాభాలు. మనం వేసుకొచ్చుకునేది 200 వేసుకొచ్చుకుంటే 350 అలా అమ్ముకోవచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అంటే వాళ్ళ మైండ్కి తగ్గట్టుగా వాళ్ళకి మనం చెప్పుకుంటూ అమ్మేయచ్చు అనమాట. ఈ చిన్న సలహా మీకు నచ్చే ఉంటుంది. ఇలా మీకు ఇలాంటివి ఏదైనా సలహాలు కావాలన్నా నన్ను అడుగుతూ ఉండండి, మీకు ఈ ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.